హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తీక్ విద్యుత్ స్కామ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగిన విద్యుత్ స్కామ్ అదేంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల విద్యుత్ స్కీమ్ విన్నాం కానీ విద్యుత్ స్కామ్ ఎక్కడదని అంటుకున్నారా అక్కడే ఎక్కడ చెప్పబోతున్నావేనండి వాస్తవానికి విద్యుత్ సంస్థలు ఎనభై వేల కోట్ల రూపాయల పైగా అప్పుల్లో ఉన్నాయంట నిన్న అధికారులు సమీక్షలో రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన లెక్కలవి మరి అంత అప్పు ఎందుకు అయింది అంటే రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వటం వల్ల అయింది అనుకుంటున్నారా కాదు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులకి కరెంటు ఇవ్వటం వల్ల అయినటువంటి అప్పు కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలే అది కాక ప్రభుత్వ భవనాలు అంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు సెక్రటరేట్ వీటన్నిటికి ప్రభుత్వ కార్యాలయాలకి కరెంటు ఇవ్వటం వల్ల బిల్లులు కట్టకపోవటం వల్ల పేరకపోయినటువంటి అప్పులు ముప్పై వేల కోట్లు అంట అంటే మొత్తం నలభై వేలు నలభై రెండు వేల కోట్లు ఈ ముప్పై వేల కోట్లు ఆ మన పన్నెండు వేల కోట్లు రైతులకు ఇచ్చినాయి మొత్తం నలభై రెండు వేల కోట్ల రూపాయలు మరి ఎనభై వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు తీసేస్తే ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి పోయినాయి ఎవరు తిన్నారు ఎవరు ఎత్తకపోయారు కరే లెక్కలు దేరాల్సిన అవసరం ఉంది వాస్తవానికి అధికారులు మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడి ఎక్కడికి పోయినాయి అంటే అధికారులు చెప్పింది అంటే సార్ విద్యుత్ ప్రాంత పునరు పునరుద్ధరణ కోసం పెట్టారు సార్ యాదాద్రి కానీ కొత్తగూడెం కానీ ఇలా చెప్పుకుంటూ పోయారంట మరి యాదాద్రికి ఎంత ఖర్చు అయ్యిందంటే మొత్తం కడితే పదివేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు ఇవ్వదంట మరి ఏంటి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏమైపోయినాయి అంటే లెక్కలు అర్థం కాని పరిస్థితి లెక్కలు అర్థం కాని పరిస్థితి ఎక్కడ డబ్బులు పెట్టారు ఏం చేశారు అని అర్థం కాని పరిస్థితి లెక్కలు అయోమయం గందరగోళం ఉంది లెక్కలకి ఆధారాలు లేకున్న పరిస్థితి అధికారులు నీళ్ళు నమ్మిన పరిస్థితి అదే విద్యాశాఖ సీఎండి గారి ప్రభాకర్ రావు గారు సమీక్షకే రాలేదు ఎందుకు రాలేదని మీడియా అడిగితే ఆయన చెప్పి నాకు సమాచారం లేదని చెప్పేసి అదేంటి మొన్న క్యాబినెట్ సమావేశంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు కదా ఖచ్చితంగా మన సీఎండి గారిని తీసుకొని రాండి సమీక్షకి ఆయన ఖచ్చితంగా రావాలి ఆయన రాజీనామా చేసి ఆమోదించొద్దని చెప్పారు కదా అంటే సమాధానం లేదు మరి ఆయనకి ఎవరు సమాచారం ఇవ్వాలి ఎవరు సమాచారం ఇవ్వాలి అర్థం కాని పరిస్థితి అసలు ఏమైపోయినాయి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇక్కడే చాలా కీలకం మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు విద్యశాఖ మాజీ మంత్రి కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాలి ఆయన అరెస్టు రేపమాప కాబోతుందని చెప్పేసి మనకంతో సమాచారం ఆయన ఇప్పుడు సూర్యపేట ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్లో చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నారు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా మనం గెలిచారు మళ్ళీ ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే విద్యుత్శాఖ సిమ్డి గారు ప్రభాకర్ రావు గారు విజయశాలే పోకుండా ఇప్పటికే ఆంక్షలు కూడా ఆధికారులు పెట్టున్నారంటే విజయశాలకి పోయే అవకాశం లేకుండా అంటే ఆయన అరెస్ట్ కూడా రంగం సిద్ధమవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది మరి అరెస్ట్ చేస్తారేమో మరి చూడాలి మరి కానీ వాస్తవానికి విద్యుత్ శాఖలో పెద్ద కుంభకోణం జరిగినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భావిస్తుంది దాని లెక్కలు తీసే పనిలో ఉంది ఆధారాలతో పట్టుకుని అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది వాస్తవానికి తెలంగాణలో ప్రభుత్వం మారగానే విద్యుత్ కొరత కూడా సృష్టించే ప్రయత్నం జరిగిందంట ఆ పెద్ద డొల్లటనాన్ని వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కరెంటు కొత్తలు చూస్తాం కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూస్తాం అంతా ఒక ప్రీ ప్లాంట్ కుట్ర జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం అభిప్రాయాల భాగంగా నేను సమీక్ష చేశారు సమీక్షల భాగంగా కొన్ని నిజాలు పట్టుకున్నారు అదే అప్పులు సంబంధించి ప్రత్యేకించి ఆయన నెగ్గుదీసే ప్రయత్నం చేశారు ఇంత అప్పు మొత్తం తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్ల రూపాయల పైన ఉండే ఎందుకంటే లెక్కలు కరెక్ట్గా ఉండని పరిస్థితి తేలని పరిస్థితి అంటే ఏ కార్పొరేషన్ నుంచి ఎంత అప్పు తీసుకున్నారో లెక్కలు మొత్తం తేలని పరిస్థితి కాబట్టి ఇప్పటికే ఒక అంచనాగా ఐదు లక్షల కోట్ల పైగా తెలంగాణ అప్పుల్లో ఉందని మనం అనుకుంటే యాక్చువల్గా మిగులు తెలంగాణ మనం సాధించుకున్నాం తెలంగాణ వచ్చే రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పులు ఈ ఐదు లక్షల కోట్లు చేరాయి ఐదు లక్షల కోట్లు ఏమైందా ఐదు లక్షల కోట్లు అంటే ఎనభై వేల కోట్ల రూపాయలు ఒక విద్యుత్ సంస్థలోనే అప్పుగా ఉంది అంటే తలపు వన్ బై ఫోర్ తప్పు ఒక విద్యుత్ శాఖలోనే ఉంది అందుకని విద్యుత్ శాఖ మీద రేవంత్ రెడ్డి గారు బాగా దృష్టి పెట్టారు వాస్తవానికి ఎలక్షన్స్ ముందు కూడా విద్యుత్ శాఖ మీదే ఆయన గట్టిగా కౌంటర్ చేస్తూ వచ్చారు మనం చూసాం ఎన్నికల్లో విద్యుత్ మంటలు అదే కరెంటు కాంగ్రెస్ వస్తే కరెంటు రాదని బీఆర్ఎస్ ప్రచారం చూసాం అసలు కరెంటు పేరుతో బీఆర్ఎస్ పెద్ద స్కామ్ చేసిందని రేవంత్ రెడ్డి గారు ప్రచారాన్ని చూసాం వాస్తవానికి ఇప్పుడు దీంట్లో నిజాలు వెలుగు తీసే పనిలో ప్రభుత్వం ఉంది సరే ఓకే ఈ స్కామ్ ఒకటి పక్కన పెట్టండి పన్నెండు వేల కోట్ రూపాయలు ఇందాక ఏం చెప్పాను నేను ఇరవై నాలుగు గంటలకు రైతులు ఉచిత విద్యుత్తు చూస్తున్నారు అందుకే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పారు కదా సార్ ఇక్కడ కొద్దాం ఈ పాయింట్కి వద్దాం ఈ పాయింట్లో కూడా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అనేది ఎక్కడా లేదండి పన్నెండు గంటల ఉచిత మాక్సిమం ఇచ్చాం మనం పన్నెండు గంటల ఉచిత ఉచితమే మనం ఇవ్వగలిగింది రైతులకి అని చెప్పేసి అధికారులు లెక్కలతో రేవంత్ రెడ్డి గారు చెప్పారంట మరి అదేంది మరి పాత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఇచ్చాం ఇరవై నాలుగు గంటలు ఇచ్చాను బీఆర్ఎస్ నేతలు డంకా బదా అని చెప్పారు కదా అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వాస్తవాన్ని సార్ పోనీ ఇరవై నాలుగు గంటలు కూడా పన్నెండు గంటలు ఇచ్చారు సరే పన్నెండు గంటలు ఇచ్చారో ఇరవై నాలుగు గంటలు ఇచ్చారో ఆ లెక్కలు కూడా పక్కన పెడతాం అసలు మొత్తం ఇచ్చిన కరెంటంతా రైతులే వాడుకున్నారా లేదు లేదు కేసీఆర్ గారు పామ్ హౌజ్కి ఉన్నటువంటి పామ్ వాడుకున్నది ఉచిత ఉచితేనంట తర్వాత చాలా మంది పెద్దోళ్ళ పాం హౌజులకి వాడుకుంది ఉచిత విచితేనంట ఇండస్ట్రీలకి పాం హౌజులకి వాడుకుంటే పోనిది అనుకుందాం ఇండస్ట్రీలకి పెద్దోళ్ళ పాం హౌజులకి పోక ఇండస్ట్రీలకి కూడా ఉచిత విద్యుత్ని వాడుకున్నారంట అనే పేరేమో రైతులది వాడికి ఏమేమో ఇండస్ట్రీలది అంటే మీకు ఎక్కడ డొలుతున్నో మీకు చెప్తున్నామండి ఎంత ఉచిత విద్యుత్ ఇచ్చినా పద్దెనిమిది గంటలు ఇవ్వండి పన్నెండు గంటలు ఇవ్వనివ్వండి ఇవ్వండి ఇరవై నాలుగు గంటలు ఇవనివ్వండి ఏ రైతు అయినా ఎంత అవసరమో అంతే వాడుకుంటారు ఇప్పుడు అవసరం లేకుండా మోటార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు కదా అని ఇరవై నాలుగు గంటలు మోటార్ ఆన్ చేసుకుంటాను అనుకోండి ఆ మోటార్ కాలిపోద్ది లేదా ఆ వచ్చే వాటర్తో పొలం పాడిపోయింది ఏ పొలాన్ని ఎవరు రైతు పాడు చేసుకోడు చేతిరారా ఏ మోటార్ని ఏ రైతు పాడు చేసుకోడు చేతిరారా సో ఎంత అవసరమో అంతే వాడుకుంటాడు రైతు ఎంత ఉచిత విద్యుత్ ఇచ్చినప్పటికీ కూడా విద్యుత్ ఇస్తున్నారు కదా కరెంట్ ఉంది కదా అని చెప్పేసి మోటరీస్ పెద్దకేం ఉంచడు ఎంత అవసరమో అంతే వాడుకుంటాడు అంటే రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టే విద్యుత్ను పక్కదారి పట్టించేసి ఇండస్ట్రీలకి వాడుకొని కరెంటు బిల్లులు వాళ్ళు కట్టకుండా ఉచిత విద్యుత్ని రైతుల పేరుతో వాడుకున్నారంట అనే పేరేమో రైతులది వాడకమేమో ఇండస్ట్రీలు ఇస్తున్నది ఎంత గొప్ప పెద్ద స్కామ్ జరిగింది ఇక్కడ రైతుల పేరుతో ఎంత దగా జరిగింది ఇప్పుడు ఈ స్కామ్లే రేవంత్ రెడ్డి గారు బయటకు తీసే పనులు పడ్డారంట ఇది కనుక బయటకు వస్తే ఇప్పుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారే వరకే అవుద్దా లేదు ప్రభాకర్ రావు గారి వరకే అవద్దా లేదు తర్వాత ఇంకా పెద్ద మనిషి కేసీఆర్ గారి దాకా వస్తుందా అని తెలియదు కానీ క్యామును బయటకు తీసే పనిలో మాత్రం కేసీఆర్ గారు ఉన్నారు జర స్కామ్ చేసిన వాళ్ళు జర జాగ్రత్తగా ఉండండి ఇది నేను చెప్పదలుచుకున్నాను కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రజల సొమ్ము ఈ ఎనభై వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కా అప్పులు అన్నా కదా ఎనభై వేల కోట్లతో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఈ మధ్యకాలంలో ఆరు గ్యారెంటీల మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఉచితంగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఒక రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి ఆ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు నాకు అవసరం లేదు ఇలాంటి స్కాములు చేయకుండా ఆపగలిగితే ఆరు గ్యారంటీలు ఒక సంవత్సరం కమలైపోతాయి ఆరు గ్యారంటీలకి ఒక సంవత్సరం కయ్యే ఖర్చు ఎనభై వేల కోట్ల రూపాయలు అవి ఒక్క ఈ ఒక్క స్కామ్తో వెళ్ళిపోతాయి అంటే ఇలాంటి స్కాములని ఇంకా కాళేశ్వరం లెక్కెంత ఇతర స్కీముల స్కాములు లెక్కెంత స్కీముల వెనకాల ఉన్న స్కాములు లెక్కెంత అనేది లెక్కలు జారారు కానీ ఒక్క విద్యుత్ శాఖ మీద నిన్న వెలిగిన సమక్ష మేరకు మనకు అర్థమైన సమాచారం మేరకు లెక్కలతో సహా మీ ముందుకు వచ్చి చెప్తుంది ఏంటంటే ఎనభై వేల కోట్ల రూపాయలలో సగం స్కామేనంట రైతులకు ఈ ఈ స్కాముల్లో కూడా ఈ స్కామ్లో కూడా ఇంకా స్కామ్ ఏంటంటే రైతులకు చెప్తున్నటువంటి ఈ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్లో కూడా సగం స్కామేనంట ఇస్తుందే పన్నెండు గంటలంట ఆ పన్నెండు గంటలలో కూడా మొత్తం రైతులు వాడింది కాదంటే వాళ్ళు లెక్కలు చూపించిందంట అంటే ఒక రైతు పది యూనిట్లు వాడితే పన్నెండు యూనిట్లు వాడినట్టు రాస్తున్నారట మనం అనుకున్నాం కేసీఆర్ గారికి మోటార్లకు మీటర్లు వ్యతిరేకిస్తున్నారంటే రైతుల పక్షాన్ని వ్యతిరేకిస్తున్నారే మోడీ గారి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారే అనుకున్నాం కానీ వ్యతిరేకించడంలో రెండో అర్థం ఇది ఉందంట రైతుల పక్షాన్ని మనం అనుకున్నాం కాదట వేరే అర్థం కూడా ఉందంటే అది ఇప్పుడు తెలుస్తుంది మనకి లెక్కలు తీస్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటే అధికార లెక్కలు తప్ప చెప్పలేని పరిస్థితి ఉంటా ఉంటే కొన్నిటికీ లెక్కలు లేకపోయేసరికి మనకు అనిపిస్తున్నటువంటి సమాచారం మేరకు మోటార్కు మీటర్లు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వ్యతిరేకించడం కూడా రెండో అర్థం ఉందనేది అర్థమవుతుంది సో ఏది ఏమైనా ఈ స్కామ్ బయటకు దియాల్సిందే ప్రజల డబ్బుని కక్కించాల్సిందే మళ్ళా ప్రజల కోసం ఇది ఖర్చు పెట్టాల్సిందే థ్యాంక్ యూ